అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. ఆత్మల కాపరి నా యేసయ్యా, నన్ను కాయగవచ్చితివా, కాపాడగవచ్చితివా, నన్ను కాయగవచ్చితివా, కాపాడగవచ్చితివా. చప్పట్లు కొడుతూ నశించిపోవు ఆత్మలను వెతికి రక్షించడానికి వచ్చిన దేవునికి ఆత్మల కాపరి నా యేసయ్యా, నన్ను కాయగవచ్చితివా, కాపాడగవచ్చితివా, నన్ను కాయగవచ్చితివా, కాపాడగవచ్చితివా, ఆత్మవచ్చితి కాపాడగవచ్చితివా, ఆత్మల కాపరి నా యేసయ్యా, నన్ను కాయగవచ్చితివా, కాపాడగవచ్చితివా, నన్ను కాయగవచ్చితివా. నన్ను రక్షింపగవచ్చితివా, వెదకి వెదకి నన్ను కాపాడగవచ్చితివా, దారి తప్పినా నన్ను రక్షింపగవచ్చితివా, వెదకి వెదకి నన్ను కాపాడగవచ్చితివా, నన్ను కాయగవచ్చుతి కాపరి నా యేసయ్యా, నన్ను కాయగవచ్చితివా, కాపాడగవచ్చితివా, నన్ను కాయగవచ్చితివా, కాపాడగవచ్చితివా. నాకు గాయములను కట్టితివి, పరమవై చూడవై ప్రత్యక్షమైతివా, గాయపడిన నాకు గాయములను కట్టితివి, పరమవై చూడవై ప్రత్యక్షమైతివా, నన్ను కాయగవచ్చితివా, కాపాడగవచ్చితివా,
నన్ను కాయగవచ్చుదివా, కాపాడగవచ్చుదివా, ఆత్మల కాపరి నా యేసయ్యా, నన్ను కాయగవచ్చుదివా, కాపాడగవచ్చుదివా, నన్ను రక్తముతో కరిగడైన ఏమంచలేని నన్ను మహిమగా మలచుటకు నీ దివ్య రక్తము చే పరిశుద్ధ పరచితివా, ఏమంచలేని నన్ను మహిమగా మలచుటకు నీ దివ్య రక్తము చే పరిశుద్ధ పరచుతుగా, మహిమ ప్రభావములతో నన్ను నడిపించితివి, మహిమ ప్రభావములతో నన్ను నడిపించితివా, నన్ను కాయగవచ్చుదివా, కాపాడగవచ్చుదివా, నన్ను కాయగవచ్చుదివా, కాపాడగవచ్చుదివా, ఆత్మల కాపరి నా యేసయ్యా, నన్ను కాయగవచ్చుదివా, కాపాడగవచ్చుదివా, నన్ను కాయగవచ్చుదివా, కాపాడగవచ్చుదివా, ఆత్మల కాపరి నా యేసయ్యా, నన్ను కాయగవచ్చుదివా, కాపాడగవచ్చుదివా, నన్ను కాయగవచ్చుదివా, కాపాడగవచ్చుదివా, నన్ను కాయగవచ్చుదివా, కాపాడగవచ్చుదివా, నన్ను కాయగవచ్చుదివా, కాపాడగవచ్చుదివా, నన్ను కాయగవచ్చుదివా, కాపాడగవచ్చుదివా. హల్లెలూయా. దేవుని యొక్క అమూల్యమైన మాటలను మనం వినవలసిన వారమై ఉన్నాం. మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సాధనం, చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉపయోగార్థమైన స్థితి ఏది అంటే ప్రార్థనా జీవితమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, మరొకసారి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే, పరిశుద్ధుడవైన దేవా, పరలోక తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ జీవిత పయనములో, ఈ లోకయాత్రలో అనుదినము ప్రతిక్షణము మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ, ఆదరిస్తూ, ఆశీర్వదిస్తూ, అనుక్షణం కాపాడుతున్న నీకు స్తోత్రాలు ప్రభు. మా నాయన, ఇప్పటి వరకు ఎన్నో పాటలతో నీ నామాన్ని ఘనపరిచాము, స్తుతించాం. ఇప్పుడైతే నీ పరిశుద్ధ గ్రంథ లేఖన భాగనాల నుండి కొన్ని వాక్యాలను ధ్యానించటానికి ఇష్టపడుతున్నాం. అయా, మేము అనుకున్నది కాదు, నువ్వు అనుకున్నది మా ఎడల జరగాలి. అయా, మా ఉద్దేశాలు కాదు, నీ ఉద్దేశాలు నెరవేర్చబడాలి. మా తలంపులను ఎరిగిన నీకు స్తోత్రాలు. కనుక ఏ బిడ్డకి ఎలాంటి వాక్యము కావాలో, ఏ మాటలు వింటే వారి జీవితంలో సంతోషము, సంతృప్తి, సంపూర్ణ ఆనందము కలుగుతుందో, ఆ మాటలు నా నోట ఉంచండి. నన్ను నీ సిలువ సాటను మరుగుపరచుకో ప్రభు. నీ బిడ్డలందరితో మాట్లాడమని ప్రభా తండ్రి, నీ బిడ్డలు కావలసిన శ్రేష్టమైన వాక్యపు విందును వారికి అందించటానికి, వడ్డించటానికి నన్ను శ్రేష్టమైన పాత్రగా వాడుకొనమని, నాలో నా అంతరంగములో కొలువైంది నీ బిడ్డలందరితో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వర్తమానం వింటున్న వారికి, ఇక్కడికి చేరిన వారి అందరికీ ప్రత్యేకమైన వందనాలు, దైవ ఆశీర్వాదములు. అంతా బాగున్నారా? చాలా సంతోషం. ఈ సంవత్సరం
ఈ 2023 మూడో నెలలో మనం దేవుని యొక్క మాటల్ని చాలా విషయాలని వింటూ వస్తున్నాం. గత 2-3 వారాలుగా మొదటగా స్త్రీ గురించి, స్త్రీ జీవితం, స్త్రీకున్న ఆధిక్యత, స్త్రీ వల్ల వచ్చే లాభం, స్త్రీ వల్ల వచ్చే నష్టం, స్త్రీ అంటే ఏంటో తెలియజేశాం. తర్వాత మరి బిడ్డలు, తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి, ఏ విధంగా బిడ్డల్ని పెంచాలి, ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా వారికి మనము సపోర్ట్గా ఉండాలనే విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆధారము చూపించిన వాక్యాలతో మీకు నేను వాక్యాన్ని అందిస్తూ వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మరి ఈరోజు మరికొన్ని విషయాలు, చాలా లోతైన విషయాలు, మనకు అవసరమయ్యే మాటలని కొన్నిటి మనము విందాం, తెలుసుకుందాం. వాక్యం వినేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి, అంటే జాగ్రత్తగా ఉండాలి. మనస్సు ఎటు వెళ్ళకూడదు, మనిషి ఎటు వెళ్ళకూడదు. ఏమండి వాక్యం చెప్తుంది కదా, సంపూర్ణ హృదయముతోనూ, సంపూర్ణ ఆత్మతోనూ, సంపూర్ణ శక్తితోనూ నీ దేవుడి యెహోవాను ఆరాధించమని చెప్తుంది కదా. మనిషి ఇక్కడ ఉండి, మనసు ఎక్కడో ఉంటే దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. ఎవరైనా కళ్ళు మూసుకుని డ్రైవింగ్ చేయగలరా చెప్పండి? ఎవరైనా కళ్ళు మూసుకుని డ్రైవ్ చేయగలరా? చేయలేరు. ఎందుకంటే కళ్ళున్నవాడే లోకాన్ని చూస్తాడు, జాగ్రత్తగా వెళ్ళగలడు. అలాగనే దేవుని వద్దకు వచ్చిన తర్వాత మనము ఆ లోకంలో ఉన్న విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే కళ్ళుండి కళ్ళు మూసుకుని డ్రైవింగ్ చేసినాడు ఎలా ప్రమాదంలో పడతాడో మనం కూడా అలాగే ప్రమాదంలో పడే పరిస్థితులు ఉన్నాయి. హల్లెలూయ. కనుక నేను వాక్యం చెప్పేటప్పుడు ఎవరిని అడుగుతానో తెలియదు, ఎప్పుడు అడుగుతానో తెలియదు. ఖచ్చితంగా ఆ ప్రశ్న మీలో ఎవరికో రాబోద్ది. ఎవరు జాగ్రత్తగా ఉంటే, ఎవరు అలర్ట్గా ఉంటే చాలా మంచిది. హల్లెలూయ. నా కళ్ళు ఎవరిని చూస్తాయో, నా చెవులు ఎవరి భావాలు సరిగ్గా లేవో ఖచ్చితంగా నాకు ఇక్కడ వచ్చేస్తూ ఉంటుంది. ఎమ్మటే నేను క్వశ్చనిస్తా, లేకపోతే ప్రశ్నిస్తా, లేకపోతే గద్దిస్తా, భయపడకుండా నేనున్నాను అనే విధంగా కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఈరోజు పరిశుద్ధ గ్రంథం, మనకి చాలా సమస్యలు అనేవి వస్తాయి. ఉదాహరణ చెప్పాలంటే జీవితం అంతా సమస్యలే, బ్రతుకంతా బాధలే, మనసంతా వేదనే. జీవితమే సమస్య, బ్రతికే బాధలు, మనసే వేదన. ఈ మూడు ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు తారసపడే విషయాలు. వాటిని జయించాలంటే, వాటిని గెలవాలంటే, మనము నిలవాలంటే మనం ఏం చేయాలి? మన జీవితంలో చెప్పే కదా, బాధలు, వేదన, సమస్యలు, కొన్ని అనుకోకుండా వచ్చే సమస్యలు ఉంటాయండి, అనుకోని ప్రమాదాలు వస్తాయి, ప్రమాదకమైన పరిస్థితులు మన పక్కకొచ్చి చేరతాయి. ఆ ప్రమాదాలను తప్పించుకోవాలంటే మనిషి ఎక్కడికి వెళ్ళాలి? స్నేహితుడి దగ్గరికా, బంధువుల దగ్గరికా, భార్య దగ్గరికా, భర్త దగ్గరికా, లేకపోతే ఏమండి మనకున్నటువంటి ఆత్మీయుల దగ్గరికా? అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎటువంటి హెల్ప్ మనకు దొరకకపోవచ్చు. హల్లెలూయ. అది ఇచ్చేవాడు, సమకూర్చేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే నీ దేవుడు. కీర్తన గ్రంథంలో 81వ కీర్తనలో పరిశుద్ధ గ్రంథం ఉన్నవాళ్ళు తీసుకోండి. కీర్తన గ్రంథము 81వ కీర్తనలో 6వ వచనము నుంచి ఇక్కడ ఉన్న మాటలు చూడండి. ఇక్కడేనండి, 7వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆపద కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. చాలండి, ఈ ఒక్క మాట గురించి తెలుసుకుందాం. ఈ కీర్తన ఆసావు రాసిన కీర్తన. ఈయన ఒక భక్తుడు.
ఈ భక్తుడు ఈ కీర్తనలో దేవుని వద్ద ఏం దొరుకుతుంది అనే విషయంలో రాస్తూ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆయన పలికినటువంటి మాట 7వ వచనంలో ఉన్న మాటని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎప్పుడండి ఆపదలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? మనం ఎక్కడున్నాం? ఆపదల్లోనే ఉన్నాం. దేవుని స్తోత్రం. ప్రయాణం వెళ్ళి తిరిగి వచ్చే వరక భయం, ఎక్కడ ఆపద వస్తుందని. ఆపదలు వెంటాడుతూనే ఉన్నాయి. అంటే ప్రతి మనిషి జీవితంలో భయంకరమైన ఆపదలు వస్తాయి. ఆపద నుంచి తప్పించబడాలి అంటే ప్రభు అక్కడే. హల్లెలూయా. నీకు వచ్చిన సమస్య ఏదైనా, బాధ ఏదైనా, ప్రమాదకరమైన స్థితి ఏదైనా దేవుని వద్దకు వచ్చి ఆయన అడిగితే ఆయన నిశ్చయముగా నీ ఆపదలను తొలగిస్తాడు. హల్లెలూయా. తొలగిస్తాడా తొలగించడా? గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తొలగిస్తాడా తొలగించడా? చెప్పండి. హల్లెలూయా. ఆపదలు అపాయములు రెండు చెప్పుకోవచ్చు. ఆపదలు అనొచ్చు, అపాయములు అనొచ్చు. హల్లెలూయా. ఈ ఆపదల నుంచి తప్పించబడటానికి మనము దేవుని ఖచ్చితంగా ఆశ్రయించాలి. ఆశ్రయించిన వాడు ఖచ్చితంగా ఆ రాబోతున్న ప్రమాదం నుంచి ఖచ్చితంగా తప్పించుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనము ఒక వ్యక్తిని గురించి బాగా చాలాసార్లు విన్నాం, వింటూనే వస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, యాకోబు. ఎవరండి? యాకోబుకి ఒక ఆపద ఉంది, ఒక అపాయం ఉంది. అది ఎవరి వల్ల వస్తుందంటే సొంత, అంటే అన్న ఊరికే ద్వేషాన్ని పెంచుకోవాలా, అన్న ఊరికే పగ పెంచుకోవాలా, అన్న ఊరికే తన మీద తిరుగుబాటు చేయటానికి ఇష్టపడలేదు. కారణం ఉంది. పోయిన వారం చెప్పాను, అంతకుముందు వారం చెప్పా, మోసం చేశాడు, ఆశీర్వాదాలు కొట్టేశాడు. హల్లెలూయా. అయితే నేను కథ మొత్తం చెప్పను. ఆపదని ఎలా జయించాలో, ఆ శోధని ఎలా జయించాలో, ఆ ప్రమాదాన్ని ఎలా జయించాలో అది మాత్రమే మీకు చూపిస్తాను. అపాయంలో పడ్డాడు, ఆపదలో పడ్డాడు, ప్రాణాంతకమైన పరిస్థితి ఎదురైంది. యాకోబుకి ఎంతమంది భార్యలు? ఇద్దరు భార్యలు. ఇద్దరు ఎవరు? వేరు వేరేలా, ఒక ఇంట్లో వాళ్ళేనా? సొంత అక్క చెల్లెళ్ళే. సొంత అక్క చెల్లెళ్ళే. మేనమామ కూతుర్లు వాళ్ళిద్దరు కూడా. ఇద్దరు మేనమామ కూతుర్ని చేసుకున్నాడు. ఏమండి, మేనమామ కూతుర్లు ఇద్దరిని చేసుకున్నాడు. ఎందుకంటే ఒకదాన్ని ఇష్టపడితే మరొకదాన్ని ఇచ్చాడు తన మామగారు. ఏం చేశాడండి? భలే లక్కీ మ్యాన్ అండి. హల్లెలూయా. అవునా యాకోబు గారు? భలే లక్కీ మ్యాన్. ఎందుకంటే ప్రేమించిందేమో చిన్నదాన్ని. ఏమండి, దానికోసం 7 సంవత్సరాలు కొలువు చేసి చేసుకున్నాడు. చేసుకుంటే మామన్న నీకు ఇస్తానన్నాడుగా. చిన్న అమ్మాయిని ఇచ్చాడు, పెద్ద అమ్మాయిని ఇచ్చాడా? మోసం చేశాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అక్కడ మోసం చేసాడుగా, ఇక్కడ కూడా మోసపోయాడు. మోసపోయి పెద్ద కూతురిని చేశాడు చీకట్లో. ఏం చేసి? మిసుకేసి ముసుకేసి పెళ్లి చేస్తాడు. హల్లెలూయా. తీరా అదే అనుమతి మనకు వస్తుందండి. ఇప్పుడు మన క్రిస్టియన్స్ పెళ్ళిలో ముసుకేసి పెళ్లి చేయటం అవునా కదా? చెప్పండి, ముసుకేస్తారా? లేదు, మేలు మూసుకున్నారు కదా. హల్లెలూయా. ఆ మేలు మూసుకి తీసినాక చూస్తే ఎవరంటే ప్రేమించిన చిన్నది కాదు, పెద్దది. ఇదేంటి మామ, నన్ను అన్యాయం చేసావు, మోసం చేసావు, నాకు నేను కోరుకున్నది, నేను ప్రేమించింది చిన్న కూతుర్ని అయితే నువ్వేంటి పెద్ద ఇచ్చావంటే, ఒరే అల్లుడా నువ్వు బాధపడబాక, మళ్ళీ చిన్నదాన్ని కూడా నీకే ఇస్తాను, మరొక 7 సంవత్సరాలు నౌకరు చేయమన్నాడు. చేశాడు, ఇద్దరు చేసుకున్నాడు. దేవుని కృపను బట్టి బాగా సంపాదించుకున్నాడు. తిరిగి వెళుతున్నాడు. వెళుతున్నాడు కానీ మనసులో నెమ్మది లేదు. వెళుతున్నాడు కానీ భయం అనేది తనలో ఉంది. వెళ్తున్నాడు కానీ ఏమండి, ప్రమాదం ఉందన్న విషయము గ్రహిస్తున్నాడు. వెళ్తున్నాడు కానీ నేను ఇబ్బందుల్లో పడతాననే బాధ ఆయనలో ఉండిపోయింది. ఆ బాధతో ఏం చేశాడంటే తన ఆస్తిని 3 భాగాలుగా చేసి భార్యలను ఒకవైపుకి, ఏమండి 3 భాగాలని 3 వాటాలు వేసి పంపిస్తున్నాడు.
అయ్యా ఒక భాగం అన్నకి, ఎవరికంటండి? ఒక భాగము అన్నకి, ఒక భాగం తనకి, ఓ భాగం భార్యలకి. అట్లా వేసి ఆటలు పనిచేసి పంపిస్తున్నాడు. పంపిస్తే ఎక్కడాగిపోయినా ఎక్కడాగాడండి? అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఎవరి కాళ్ళకే వాటాలు తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు చెప్పాడు, అయ్యా మీకు నా అన్న కనబడితే మీ సేవకుడైన యాకోబు నీకు పంపిస్తున్న బహుమానం ఇది, తీసుకోమన్నా చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఆగాడంటావు? దాక్కుండా కాగాడా? తప్పించకుండా కాగాడా? ప్రార్థన చేస్తా కాగాడా? మూడు విషయాల్లో ఏది చెప్పండి. నాకు ఆప్షన్ మీకు ఇచ్చాను, ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. ఎబ్బోకు రేవు దగ్గర ఆగిపోయాడు, సమస్య ముందుంచుకుని ఆగిపోయాడు. హల్లెలూయా. ఆగిపోయి అతను ఏం చేస్తాడంటే ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభువా, నా అన్న నా మీద శత్రుత్వం కలిగి ఉన్నాడు, ఆయన క్రూరుడై ఉన్నాడు, కోపముతో ఉన్నాడు, నేను కనబడితే చంపడానికైనా వెనకాడకుండా ఉన్నాడు. ఎందుకంటే 400 మందిని వెనకాలేస్తున్నాడు ఆయన. ఎంతమందినండి? ఏం చేయటానికి? యాకోబు దొరికితే కసక్ అయిపోవాలి అంతే, వాడు ఉంటాకి లేదు. నన్ను మోసం చేశాడు, నా ఆస్తిని, నా ఆశీర్వాదం పొందాడు, నన్ను ఒంటరిని చేశాడు, నన్ను అనాథం చేశాడు, నాకు రావాల్సిన దీవెనలు పొందేసి వెళ్ళిపోయాడు. వాడు ఖచ్చితంగా సంపన్నుడవుతాడు. అయినా సరే, వాడు ఎలా ఉన్నా సరే, వాడు చంపడం ఖాయం, నేను వాడిని చంపడం ఖాయం, చావటం ఖాయము, చంపడానికి ఖాయం. హల్లెలూయా. చాలా ఆలోచనతో వస్తున్నాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడంటే ఆగిపోయి పరిష్కారం వెతుకుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరి దగ్గరికి వెళ్తే, నిజంగా చెప్పాలంటే వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడు కదా, వెళ్ళేటప్పుడు సైన్యం వెళ్తాడు కదా. ఇంతమంది ఉండగా నాకేంటి అనే ధీమా ఉంది ఆయనలో, ఆస్తి ఉండగా నాకేంటి అనే ధీమా ఉంది ఆయనలో. ఇంతమంది ఉండగా ఆ ఒక్కడొచ్చిన నేను చేస్తాడనే ధైర్యం ఉందా? లేదండి. ఏదేమైనా ఏది అయినా పరిష్కారం చేయాలంటే దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే పరిష్కారానికి కర్త. హల్లెలూయా. ఎబ్బోకు దేవుని దగ్గర ఆగిపోయి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. హల్లెలూయా. ఇదే అనుకున్నాం, సమస్య కోసమే. హల్లెలూయా. అయితే గమనించండి పిల్లరా, దేవుడే నరుడై దిగివచ్చి యాకోబును సమీపించగా, ఏమండి, యాకోబు దేవుని పట్టుకుని ఏమని పెనుగులాడాడు, ప్రార్థన చేశాడు, నన్ను దీవించే వరకు నిన్ను వదలనన్నాడు. దేవునికి ఆయనకి మధ్య జరిగినటువంటి తోపులాటలో యాకోబు చట్ట జారిపోయింది. అయినా కానీ విడవలేదు, వదలలేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నీ సమస్య పరిష్కారం అవ్వాలంటే నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేసి ఏమండి 10 రోజులు చేసినట్టుగా ఫీల్ అవ్వాక, ప్రార్థన చేస్తే, పట్టుదలగా చేస్తే ఫలితం ఉంది. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. యాకోబు దేవునితో పెనుగులాడగా దేవుడైన యెహోవా యాకోబుని గూడి తొడగూటి మీద తన్నగా తొడగూడు జారిపోయినప్పటికీ యాకోబు దీవించే వరకు వదలలేదు, దీవించేశాడు. ఇక్కడి నుంచి యాకోబు పేరు ఇజ్రాయేలుగా మార్చబడింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, సమస్య 1, దీవెనలు పొందాడు. ఇప్పుడు 2, యాకోబు తెల్లారక బయలుదేరి వెళ్తున్నాడు. అన్నకు తెలిసింది, దారి తెలిసింది, వస్తున్నాడు మీ తమ్ముడు, పలాన్ సాటు ఉన్నాడు. ఏమండి, అన్న తమ్ముడిని చంపడానికి వస్తున్నటువంటి సమయంలో యాకోబుని చూడగానే ఏషావు మనసు మారిపోయిందంట. దేవుని స్తోత్రం. అప్పుడు ఏషావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగులించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునినో. చాలు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అంతకుముందు ఏముంది ఆయనలో? ఒక సమస్య ఎదురుంది, ప్రమాదం ఎదురొచ్చింది, అపాయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అపాయం పోయింది, సమస్య పోయింది, ప్రమాదం పోయింది, ఏం కలుగుతుంది అక్కడ? స్నేహము కుదురుతుంది. దేవుని స్తోత్రం. కుదురుతుందా లేదా చెప్పండి? కుదురుతుందా లేదా? అవునా కదా? హల్లెలూయా. చూడండి, చంపాలనుకున్న అన్న మారిపోయాడు, కొట్టాలనుకున్న అన్న మారిపోయాడు, దండించాలనుకున్న అన్న మారిపోయాడు, వాడు ఉండకుండా చేయాలనుకున్న అన్న మారిపోయాడు. దానికి కారణం ఏంటి? ప్రార్థన. ఏంటిదండి చెప్పండి? నీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఎవరితో షేర్ చేసుకునే ఏ లాభం లేదండి. నీ సమస్య పరిష్కరించబడాలి అంటే నీ ఆపద కాలములో దేవుని దగ్గరికి వెళ్ళావు. నేను రాసిన పాటలో ఈ మాట ఉంది, ఆపద్కాలములో
ఆదరమిచ్చి ఆదరించిన ఆశ్రయ ప్రభువా, ఆపత్కాలములో ఆదరమిచ్చి ఆదరించిన ఆశ్రయ ప్రభువా, ప్రియుడా నా యేసు రాజా, నీకే నా స్తుతి స్తోత్రము, నీకే నా స్తుతి స్తోత్రము, నా యేసయ్యా నీకే నా స్తుతి స్తోత్రము, నా యేసయ్యా నీకే నా స్తుతి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు నీకు నాకు ప్రతి ఒక్కరికి సహాయకుడై ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్ళి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఉత్తరమిస్తాడు. 34వ కీర్తనలో మనం చూసినట్లయితే మరొక మాట మనకి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఆయన చెప్తున్న మాటలు చూడండి. 34వ కీర్తనలో ప్రభు తెలియజేస్తున్నటువంటి ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. 34వ కీర్తనలో చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడో. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని, దేవుని స్తోత్రం, ఏం చేయాలంటండి, శ్రమలు, శ్రమలన్నింటి నుంచి ఆపదలు ఉన్నాయే, శ్రమలు ఉన్నాయి, ప్రమాదాలు. నువ్వు నిజంగా దేవుని వద్దకు వచ్చి ప్రార్థన చేయగా ప్రార్థన చేయగా నీ పాపము నుండి విడుదల పొంది నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత నీ ప్రార్థనకి ప్రతిఫలం ఉంది. ఏ సమస్య అయినా పరిష్కారం ఉంది ఖచ్చితంగా ప్రార్థన ద్వారానే. ఉందా లేదా చెప్పండి, ఉందా లేదా? హల్లెలూయా. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.